హృదయాల్లో హత్తుకునేలా ఎన్నో పాటలు రచన సినీ కే రచయిత కందికుండ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు వెంగళరావు నగరంలోని తన ఇంట్లో కందికుండ తుది శ్వాస విడిచారు కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించిన ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడడంతో ఆరోగ్యం మరింత క్షీణించి అసువులు బారారు ఉదయం 8 గంటలకు కందికుండ పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు కందికుండ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించాలని పలువురు రచయితలు ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ఉద్యమంలో కందికుండ అందించిన సాహిత్యాన్ని ఆయన పాటలను గుర్తు చేసుకున్నారు అలాగే కందికుండ కుటుంబానికి సర్కారు అండగా నిలవాలని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు साहिती वनम्लो मरो कुसुमं रालिंदे मल्लिकु यवेकुवा मोगीन अंदेलमुवा मनसा नुवुंडे चोटे चेपम्मा चूपलतो गुच्ची गुच्ची चंपके मेरे हाय अंटू तेलुगु स्त्रोतल मदिनी दोच्चुकुना प्रमुख गेय रचयित కందికుండ కన్నుమూశారు रेंडेलुका क्यांसर तो बाधपड़तुना కందికుండ యాదగిరి హైదరాబాద్ मोती नगर लो साई श्रीनिवास टवर्स लो तन निवासंलो ई रोजु तुदि श्वास विडिचारु తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ యాస భాషను ప్రపంచానికి మరింత దగ్గర చేసే ప్రయత్నంలో వందలాది పాటలను అందించిన కందికుండ కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ రేడియేషన్ ఎఫెక్ట్ కారణంగా ఆయన వెన్నెముక దెబ్బతినది దీంతో పలుమార్లు ఆయనకు వెన్నెముక సర్జరీలు నిర్వహించారు ఇందుకోసం ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం అందించింది पूरी जगन्नाथ दर्शकत्व वह इट्लू श्रावणी सुब्रह्मण्यं चित्रंलो मल्लिकुयवेकुवा पाटतो आयन गेय रचयितगा मारारु आ तर्वात इडियट्लो चूपुलतो गुच्ची गुच्ची सत्यंलो मधुरमे ऐ मीन लव पोकिरिलो गलगल पारुतुन्न गोदारुल जगडंलो लव्ली लव्ली तदितर पाटलु रासारु చివరగా 2018 లో నీతినాది ఒకే కథలో రెండు పాటలు రాశారు కందికుండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు కందికుండ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా తెలిపిన వరంగల్ బిడ్డ కందికుండ మరణం తెలంగాణకి సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికుండ అని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు కందికుండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నం చేసినా ఫలించకపోవడం దురదృష్టకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కందికుండ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు
చాలా బాధాకరమైన రోజు ఈరోజు మీ అందరికీ తెలిసిందే. కందికొండన్న ఈరోజు 2:30 వారి ఇంట్లో పరమపదించడం జరిగింది. ఆయన గత 8 సంవత్సరాల నుంచి అంటే 8 సంవత్సరాల కింద ఒకసారి క్యాన్సర్ వచ్చిందండి ఆయనకి. దాని తర్వాత అది కీమో చేయించుకొని మళ్ళీ తిరిగి ఆయన మంచి ఎక్సర్సైజ్ చేస్తూ పాటలు రాస్తూ మరి ముందుకు వెళ్ళేటువంటి విషయం అందరికి తెలిసిందే. దాని తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి మళ్ళీ తిరగబడింది ఆయనకి. తిరగబడిన తర్వాత మళ్ళీ ఆయన కీమో చేయించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, కీమో చేయించుకోవడం, మళ్ళీ ఈ 1 ఇయర్ నుంచి ఆయనకు కొంచెం సీరియస్గా జరిగిందండి. ఆ కీమో అతిగా ఇవ్వడం వల్ల ఆయనకి రేడియేషన్ ప్రాబ్లం వచ్చి రకరకాల ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయి అక్కడి నుంచి ఆయనకు పెరాలసిస్, తర్వాత ట్రైకియాస్టమీ, తర్వాత C1 C2 ఇక్కడ ఆపరేషన్ బ్యాక్ బోన్కి ఇలాంటివి అన్నీ జరిగినాయండి. జరిగిన తరుణంలో ఆయన కిమ్స్లో గత 3 నెలల నుంచి కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం, అక్కడి నుంచి ఆయన నోరు కూడా కదపలేనటువంటి పరిస్థితికి రావడం, ఆ ముక్కులోంచి పైప్తో ఆయనకి లిక్విడ్ ద్వారా ఆహారం ఇవ్వడం, ఇలాగా ఎన్నో సపర్యలు చేస్తున్నట్టు తరుణంలో మేము కూడా ఆయనతో ట్రావెల్ చేయడం జరిగిందండి. చాలా బాధాకరంగా రైట్. కందికొండలో మృతిపట్ల మరిన్ని వివరాలని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ చెక్కు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెక్కు యా అనుషా, మనం చూసుకోవచ్చు నిన్న ఏదైతే కందికొండ పెట్రోల్ అయితే ఉన్నారో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కొంచెం సేపు ఉంచిన తర్వాత ప్రేక్షకుల సందర్శనార్థం అలాగే అభిమానుల సందర్శనార్థం కొద్దిసేపు ఇక్కడ ఉంచిన తర్వాత మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్లోని మహాప్రస్థానానికి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదికి మనకి 1:30 ఆ ప్రాంతంలో తరలించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనతో పాటు ఈ ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు ఆయన మిత్రుడు సహచరుడు మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావ్లా మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, సో అంత్యక్రియలు ఎలా ప్లాన్ చేశారు? అంటే ఇప్పుడు ఛాంబర్కి తీసుకొచ్చామండి, ఇప్పుడే ఇంకా ప్రతిష్ఠించలేదు స్టేజ్ మీద. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఛాంబర్ చేరుకున్నది పార్థివ దేహం ఆయనది. ఇక్కడి నుంచి 1 గంట ప్రాంతంలో మనం మహాప్రస్థానానికి తీసుకెళ్తామండి. ఓకే, అయితే ఇదంతా కూడా నిన్న మీరు అన్నట్లుగానే ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ జరిపించాలి అని చెప్పి నిన్న మీరందరూ కూడా మీతో ఆయనతో పాటు ఉన్న సహచర లిరిక్ రైటర్స్ కావచ్చు, ఆయనతో పనిచేసినటువంటి మ్యూజిక్ రైటర్స్ కావచ్చు, అందరూ కూడా కోరుకున్నారు. సో ప్రభుత్వం నుంచి ఎలాంటివి సహకారం మీకు అందుతుంది? ప్రభుత్వ సహకారం చాలా అందిందండి. యాక్చువల్గా ఆయన ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక 2 నెలల పాటు కిమ్స్లో ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా భారీగానే సహాయం చేశారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో. దాని తర్వాత కూడా ఆయనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసేటువంటి అవకాశం అంటే నిన్ననే డిక్లేర్ చేశారు. ఇంతకుముందు కేటీఆర్ గారి ద్వారా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పి సింగిల్ బెడ్రూమ్ది వాళ్ళు ఆయనకు తెలియదండి, కేటీఆర్ సార్ కూడా తెలియదు ఆ విషయం. ఆయన ఆ సర్టిఫికెట్ ఇచ్చేటప్పటికి తర్వాత తెలిసింది. కట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే నిన్న మళ్ళీ అనిల్ గారు ఆల్రెడీ వీడియో మీకు అది నేను పంపిస్తానండి, ఆయన వీడియోలో చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామండి అని చెప్పి నిన్న డిక్లేర్ చేశారు. అక్కడ కొంచెం ధర్నాలాగా కూడా చేశారు. అంటే ప్రభుత్వం మీద కాదండి, ప్రభుత్వం చాలా సహాయ సహకారాలు అందించింది, అన్ని రకాలుగా అందిస్తూ ఉంది, ఇంకా ఆర్థిక సహాయం కూడా చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఏదైతే ఈయనకి చిత్రపురి కాలనీలో ఫ్లాట్ అలాట్ అయిందో, ఈయన డబ్బులు ఏదైతే కట్టారో, సో దానికి కూడా అన్యాయం జరిగిందని ఈయన కొంతమంది అభిమానులు అక్కడ వాపోవడం జరిగింది. సో ఇందులో ఎంతవరకు నిజం? అంటే అన్యాయం అంటే అండి, ట్రిపుల్ బెడ్రూమ్ చెప్పాను కదా ఇందాక, ట్రిపుల్ బెడ్రూమ్ ఆయనకి ఇస్తాన్నారు. తీరా చూస్తే కేటీఆర్ గారు వాళ్ళకి పిలిచి ఇచ్చేటప్పటికీ దాంట్లో ఏదైతే ఆ ఫామ్ ఉంటుందో అందులో సింగిల్ బెడ్రూమ్, వీళ్ళు బయటకు వచ్చి చూసుకున్నారు అందులో సింగిల్ బెడ్రూమ్ అని ఉంది. అప్పుడు మేమంతా షాక్ అయినాం అది ఇదేంటని. తర్వాత మళ్ళీ వినోద్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా నేను సీఎం గారితో మాట్లాడి సెట్ చేస్తాను, మళ్ళీ నిన్న అనిల్ గారు వీడియో పెట్టారు. సో ఆయనతో మీరు పనిచేయడం జరిగింది కదా, సో ఆయనతో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది? నాకు అంటే 20 ఏళ్ళకి అంటే నాకు చక్రి గారు, కందికొండ గారు, నేను ఫస్ట్ ఆల్బమ్ పండుగల చేసినప్పుడు అమృతవాణి స్టూడియోలో ఫస్ట్ మా వాళ్ళతో నేను కలిసి వర్క్ చేశాను. దాని తర్వాత నేను బాంబే వెళ్ళాను. కందికొండ గారు ఆయనతో చాలా సినిమాలు ట్రావెల్ చేసింది మీ విషయం మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈ బతుకమ్మ బోనాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనతో టోటల్గా నేను కంటిన్యూగా బతుకమ్మ బోనాల పాటలో నేను ఆయనతో ట్రావెల్ చేశానండి. అప్పటి నుంచి పాటల నుంచి మొదలుకుంటే ఇప్పటిదనక కూడా నేను ఆయనతో చేస్తున్నాను.
సో మొత్తానికైతే మనం చూసుకోవచ్చు బోలే ఎవరైతే ఉన్నారో, సో మ్యూజిక్ డైరెక్టర్ ఆయన బోలే కూడా ఆయనతో పాటు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. సో ఏదైతే ఫస్ట్ ఆల్బమ్ ఏదైతే ఉందో పండుగ నెల చక్రితో పాటు ఈయన కందికొండ గారు బోలే ముగ్గురు కలిసి కూడా చేయటం జరిగిందని ఆయన తన తన అనుభూతిని అయితే ఈ మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడే ఇక్కడికి మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ఫ్రీజర్ బాక్స్ కూడా తీవడం జరిగింది. ఇక్కడికి ఇప్పటికే మనకి గ్రామస్తులు కావచ్చు, ఆయన సొంత గ్రామం నుంచి కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి అంత్యక్రియలు ఘనంగా జరపడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే పార్థివ దేహానికి ఇప్పుడే మనకి అంబులెన్స్ నుంచి ఇక్కడ ఏదైతే ఫ్రీజర్ బాక్స్ ఉందో ఇక్కడికి మరి కాసేపట్లో అయితే తీసుకురానున్నారు అనుష. అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు ఒకటొకటిగా ఇక్కడికి ఇప్పటికే అన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. అయితే నైట్ మనం చూసుకోవచ్చు ఆయన విషయం ఏదైతే ఉందో, ఆయన మరణించాలన్న విషయం ఏదైతే ఉందో ఇది తెలుసుకున్న తర్వాత ఆయనతో పాటు పనిచేసినటువంటి సహా లిరిక్ రైటర్స్ కావచ్చు, అటు హేమ లిరిక్ రైటర్స్, అటు చంద్రబోస్ గారు కావచ్చు, లేకపోతే శుద్ధాల అశోక్ తేజ కావచ్చు, మరి కొంతమంది లిరిక్ రైటర్స్ అక్కడికి రావటం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఆయనతో పాటు పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావటం జరిగింది. అలాగే వాళ్లకు ఆయనతో ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికే వాళ్ళు షేర్ చేసుకోవటం జరిగింది. అయితే అందరూ కోరుకున్నట్లుగానే ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయాలని అందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే ఆయన తెలుగు చలనచిత్ర సాహిత్యానికే కాదు అటు తెలంగాణ సాహిత్యానికి కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. అటు బతుకమ్మ పాటలు కావచ్చు, లేకపోతే ఇటు ఫెస్టివల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయి అవి కావచ్చు, దాంతోపాటు సినిమాలో సాంగ్స్ కావచ్చు. ఆయన ప్రతి ఒక్క హీరోకి కూడా, హీరోస్కి ఉన్నటువంటి ఒక స్టార్ హీరో ఎవరైతే ఉన్నారో, మహేష్ బాబు కావచ్చు, అటు ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రవితేజ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన తనదైన స్టైల్లో ఆయన పాటలు రాయటం జరిగింది. సో అన్ని పాటలు కూడా హిట్ అయిన దాఖలాలే ఉన్నాయి. అటు చక్రి గారితో కావచ్చు, లేకపోతే సందీప్ చోత కావచ్చు, ఇతరితర మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కూడా ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన పాటలు రాయటం జరిగింది. చివరి రోజుల్లో కూడా ఆయనకి ఎప్పుడైతే హెల్త్ బాగాలేదు, క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరుగుతోంది అని తెలుస్తోందో ఈ సమయంలో మనకి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి ఆర్థికంగా సాయం చేయటం జరిగింది. అయితే ఇప్పటికే ఇక్కడికి ఒక్కరొక్కరిగా సందర్శనార్థం ఆయన పార్థివ దేహానికి చూసి చివరి చూపు కోసం ఒక్కొక్కరిగా ఇప్పటికే ఇక్కడికి అందరూ చేరుకుంటున్నారు అనుష. రైట్, థ్యాంక్ యూ చెక్కో.